నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ ఈఏపీలో ఆంధ్ర విద్యార్థుల సత్తా. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో తొలి 2 ర్యాంకులు కైవసం. వంశధార పరివాహక ప్రాంతాల్లో సాగునీటి సమస్య, నిర్వహణ కొరబడి కాలువల్లో పారని నీరు. రాష్ట్రంలో నెత్తురొడిన రహదారులు, 5 మృతి, 9 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు, నక్సలైట్ మృతి, కొనసాగుతున్న గాలింపు. సాంకేతిక రంగంలో గూగుల్ విప్లవాత్మక నిర్ణయం. సెర్చ్ ఇంజిన్కు కృత్రిమ మేధ అనుసంధానం. ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, క్షేత్రస్థాయిలో సిట్ దర్యాప్తునకు సంబంధించిన సమాచారం ఏంటి? వసంతకి పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం జిల్లాలో జరిగినటువంటి, జిల్లా తాడిపత్రిలో జరిగినటువంటి అల్లర్ల విషయంలో ఈ ప్రాథమిక నివేదికను ఇవాళ సిట్ ఈసీకి పంపించడం ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే ఈ దర్యాప్తు అయితే మొదలైంది. ఇప్పటికే ఈ ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సిట్ బృందానికి చేరుకున్నాయి. దీన్ని వీటన్నింటినీ కలిపినటువంటి ఒక నివేదికని ఎన్నికల సంఘానికి సిట్ ఇవాళ పంపించనుంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కేసులు విచారణని ఇవాళ ప్రారంభించాలని చెప్పి సిట్ భావిస్తుంది. ఇందుకోసం భౌతికంగా ముందు సమావేశమైనటువంటి సిట్ మెంబర్లు ఈ 4 ప్రాంతాల్లో వేర్వేరు బృందాలను పంపించి అక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, అలాగే కేసుకు సంబంధించినటువంటి వివిధ ఆధారాలను కూడా సేకరించున్నారు. ఐజీ వినీత్ బ్రిజిలాల నేతృత్వంలో ఈ సిట్ బృందం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఈ ప్రాథమికమైనటువంటి అంశాలని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా తదుపరి చేయాల్సినటువంటి దర్యాప్తులు, అలాగే ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా పునఃసమీక్షలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించింది. అలాగే కొన్ని ఈ కేసులకు సంబంధించి అక్కడ స్థానికంగా నమోదు చేసినటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి అంశాలని పునఃసమీక్షించి ఆ తదుపరి చట్ట ప్రకారం కొన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఘటనలకి పరోక్షంగా సహకరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులపైన చర్యలు తీసుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ధనంజయ్, విచారణ సందర్భంగా ప్రస్తుతం ఎవరెవరిని ప్రశ్నిస్తున్నారు, మీ దగ్గర ఏమైనా పేర్లు ఉన్నాయా? ప్రస్తుతం ప్రాథమికంగా ఈ విచారణ అయితే ప్రశ్నించే అంశాన్ని చేపట్టలేదు. తదుపరి రేపటి నుంచి ఈ ప్రశ్నలకు సంబంధించి వేరు అధికారులు, అలాగే ఐన్ విట్నెస్లకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ ఆధారాలని సేకరించినటువంటి బృందం వీటన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో ఈసీకి సమర్పించనుంది. ఆ తదుపరి వీరందరినీ కూడా, ఈ ఘటనలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్నించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు ధనంజయ్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతూపు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 7 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల పట్ల బాపట్ల జిల్లా కాజుపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బ్రహ్మంగారి మఠం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న వైద్య విద్యార్థిని క్షతగాతులకు ప్రాథమిక చికిత్స అందించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఏవైనా నేరాలకు నిందితులు ఉపయోగించిన వాహనాలని పోలీసులు ఆధారాలుగా చూపేందుకు స్వాధీనం చేసుకోవాలి, లేదా న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకు స్టేషన్లో భద్రంగా ఉంచాలి. కానీ పల్నాడు జిల్లా రాజపాలెం పోలీసులు మాత్రం ఓ హత్య కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాన్ని సొంత అవసరాల కోసం వాడేస్తున్నారు. మొక్కపాడుకు చెందిన ఓ వ్యక్తిని అతని భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి గ్రామ పొలిమేరలో చంపి మృతదేహాన్ని అదే కారులో విజయవాడ సమీపంలో కృష్ణానదిలో పడవేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్ అవసరాలతో పాటు వ్యక్తిగత పనులకు వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి పంజాబ్లోని జలంధర్కు వెళుతున్న ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హర్యానా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 60 ఉన్నట్టు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు బస్సును వెంబడించి ఆపారని, లేదంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదని చెప్పారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఓ ఇంట్లోకి సిమెంట్ లోడ్ లారీ దూసుకు వెళ్లింది. శుక్రవారం రాత్రి ముద్దనూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయి రైల్వే గేటు సమీపంలోని ఇంట్లోకి దూసుకు వెళ్లింది. అప్పటి వరకు ఆ ఇంటి ఆవరణలో ఉన్న మహిళ రైల్వే గేటు ధ్వంసం శబ్దం విని లోపలికి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోకి లారీ దూసుకు వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. గతంలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్గంలో సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. అలాంటి మరో వంతెన తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని కృష్ణానదిపైనే నిర్మించడానికి కేంద్రం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేకి సమాంతరంగా ప్రస్తుతమున్న పాత వంతెన స్థానంలో కొత్తగా తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దమవుతోంది. గుంటూరు కర్నూలు రోడ్డులోని కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం, సున్నిపెంట మీదుగా హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి 765ను విస్తరిస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ రహదారి 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు ఉండే రహదారిని 10 మీటర్లకు పెంచుతోంది. కుంట, దోర్నాల మధ్య 24.2 కిలోమీటర్ల పనులను 245 కోట్ల రూపాయలతో విస్తరిస్తున్నారు. దోర్నాల నుంచి శ్రీశైలం క్రాస్రోడ్, సున్నిపేట మీదుగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కిలోమీటర్ల మేర విస్తరించేలా డీపీఆర్ను కేంద్రం సిద్దం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే 1000 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దోర్నాల, శ్రీశైలం రహదారిలో అనేక మలుపులు ఉన్నాయి. వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చూస్తోంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో సున్నిపెంట దాటాక ఉండే ఘాట్లో అనేక మలుపులు తిరిగి కృష్ణానదిపై వంతెన వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వీటిని తగ్గించేందుకు సున్నిపేట వద్ద బైపాస్ నిర్మించి నేరుగా కొత్తగా నిర్మించే తీగల వంతెనపైకి చేరుకునేలా చూడనుంది. దోర్నాల, శ్రీశైలం మధ్యలో పలుచోట్ల ప్రస్తుతమున్న మలుపులను తగ్గించేలా అలైన్మెంట్లో మార్పులు చేయనుంది. ప్యాకేజీలో అలైన్మెంట్ మార్పులతో అనేక చోట్ల రక్షిత అటవీ ప్రాంతంలోకి రహదారి వెళ్తోంది. దీనివల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందని వన్యప్రాణి సంరక్షణ విభాగం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎక్కువ అటవీ భూమి తీసుకోకుండా ప్రస్తుతమున్న రహదారినే విస్తరించేలా చూడాలని సూచిస్తోంది.
కేంద్రం మాత్రం ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అలైన్మెంట్ను మార్చాలనుకుంటోందని అధికారులు చెబుతున్నారు. టీపీఎఫ్ కన్సల్టెంట్ సంస్థ ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేయిస్తోంది. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోపు పనులు మంజూరయ్యే వీలుందని అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజీని తెలంగాణ మోర్త్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ఏఏపీ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే దక్కాయి. ఆయా విభాగాల్లో తొలి 10 ర్యాంకుల్లో 5 మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. మెడికల్ విభాగం నీట్లోకి వెళ్లిన తర్వాత తొలిసారి తెలంగాణలో ఈఏపీ సెట్ పేరుతో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటినట్లు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశన్ తెలిపారు. ఇంజనీరింగ్ లో టాపర్స్ వచ్చి నంబర్ 1 ర్యాంక్ సత్యవాడ జ్యోతిరాదిత్య, నంబర్ 2 వచ్చి గొల్ల లేఖ హర్ష, థర్డ్ రిషిశేఖర్ శుక్ల, ఫోర్త్ ర్యాంక్ వచ్చి పోగాలపల్లి సందేశ్. వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ నుండి, పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి, థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్, ఫోర్త్ గోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. టాప్ 10 లో ఒక అమ్మాయి ఉంది, ధనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్ లో ఉంది. సో టోటల్ గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్ లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో. బట్ ఓవరాల్ గా పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ చూసినా వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫై లో, బట్ ర్యాంక్స్ లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్ లో. నౌ వి కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఇస్ టాపింగ్ నౌ అగ్రికల్చర్ ఫార్మసీలో. సో గర్ల్ హెస్ టాప్డ్. సో ఆలూరు ప్రణీత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వారంలోనే అంటే నెక్స్ట్ వీక్ లోనే కూర్చొని షెడ్యూల్ ఇస్తాము. అకాడమిక్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతా కూడా ఇస్తాము. బికాజ్ నోటిఫికేషన్ హెస్ కమ్ బిఫోర్ జూన్ 2 కాబట్టి, రిజల్ట్స్ కూడా జూన్ 2 ముందే మనం ఇచ్చాం కాబట్టి, ఆంధ్ర నుండి వచ్చిన క్యాండిడేట్స్ కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ అండ్ దే విల్ హ్యావ్ సమ్ రిజర్వ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో షెడ్యూల్ విల్ బి గివెన్ అండ్ ఇనఫ్ ఎక్సర్సైజ్ ఇస్ డన్ టు సీ దట్ ఈవెంట్ ఫ్రీ అడ్మిషన్ పాస్ అయ్యేట్లు చూస్తాం. ఎగ్జామ్ కూడా ఎక్కడ కూడా ఆ రోజు ప్రత్యేకంగా వర్షం ఎక్కువై ఒక్క 2 సెంటర్స్ లో కొంచెం ఇబ్బంది అయినా, బట్ నో స్టూడెంట్ వాజ్ అన్హ్యాపీ. పేరెంట్స్ కొంత బయట ఉండి యాంగ్జైటీ అయినారు కానీ పిల్లలు ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఈవెంట్ ఫ్రీగా మనం చేసుకున్నాం. ఇది 3rd మేజర్ రిజల్ట్ డిక్లరేషన్. యాజ్ యువ్ సీన్ ఫస్ట్ ఇంటర్మీడియట్తో మొదలు పెట్టాం, 10th అయిపోయింది, తర్వాత ఇప్పుడు వెబ్సైట్కి మిగతా చిన్న చిన్న తక్కువ మందే ఉంటారు కాబట్టి. సో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ దోస్త్కి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, తర్వాత ఈ వెబ్సైట్ది కూడా షెడ్యూల్ వచ్చేస్తుంది. పెన్నా నదికి వరద పోటెత్తితే నెల్లూరు సమీప కాలనీలోని 100 ఇళ్లు మునిగిపోతాయి. ఏటా అక్టోబర్ నవంబర్ నెలల్లో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహానికి ఇళ్లు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు వరద నీరు ఇళ్లలోకి రాకుండా రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. శంకుస్థాపన చేసి 2 దాటిన నత్తనడక పనులతో రక్షణ గోడ నిర్మాణం ముందుకు సాగడం లేదు. నెల్లూరు నగర విస్తరణలో భాగంగా పెన్నా నదీ తీరం సమీపంలో వేలాదిగా ఇళ్లు నిర్మించారు. భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరనగర్, జనార్దనపురం, ఇస్లాంపేట కాలనీల్లో సుమారు 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా పెన్నా నది వరద నీరు ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి 100 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మిస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. 74 కోట్లతో 640 మీటర్ల మేర రక్షణ గోడ పనులకు అంచనాలు రూపొందించి 2022 జులైలో శంకుస్థాపన చేశారు. ఒప్పందం ప్రకారం 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నా ఇప్పటివరకు 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ముడుపుల కోసం గుత్తేదారుకు వేధింపులు, ప్రభుత్వం నుంచి నిధులు సరిగా అందకపోవడం వంటి కారణాలతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 34 ఏళ్ళ నుంచి కాలనీ శాపించడం నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ అనేక సార్లు నీళ్ల వరద ప్రభావం ఎక్కువైపోయి భగత్సింగ్ కాలనీలో మొత్తం కొట్టుకునే పరిస్థితుల్లో గత ఎలక్షన్ల ముందర నీళ్ళు వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, నేను ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను, ఏట్లోకి నీళ్లు రాకుండా కూడా మేము చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి భగత్సింగ్ కాలనీ ప్రజలను మోసవిరుతో మాటలు చెప్పడం తప్పగా రిజర్వాయర్ నుంచి అట్నుంచైనా కట్టుకోరావాలా, లేదు ఇటు పక్క పెన్న బీడ్ అయినా అట్నుంచి కట్టుకోరావాలా, ఆ ఓట్ల కోసం ఇళ్ల ముందర శంకుస్థాపనం వేసి ఆ గుంటలు లోడి ఆ గుంటల్లో రక్షణ లేకుండా చేసి ఇద్దరు మహిళలు పడి చచ్చిపోయే ప్రమాదం కూడా జరిగింది. ఇక్కడ పని అయితే సక్రమంగా జరగడం లేదు. మళ్ళీ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నారో అయితే మనకు తెలీదు. ఇక్కడ సేఫ్టీ వాళ్ళు అనేది మనకు కావాలా. ఇప్పుడు ఈ గోడ కడుతున్నారు, గోడ అయితే పూర్తి కాలేదు. ఆ గోడ కోసం లోడిన గుంటల్లో మళ్ళీ జనాలు చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది. అందువల్ల మేము కోరేది ఒకటే, దయచేసి ఆ గోడని మాకు పూర్తి చేసి రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మాకు చేస్తారని కోరుకుంటున్నాం. పెన్నా వరద నీటితో లోతట్టు ప్రాంతాలకు పెను ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాలనీవాసులు అంటున్నారు. వరద నీటితో రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, నష్టం జరుగుతున్నా ప్రజాప్రతినిధులు పర్సంటేజీ గొడవలతో పనులు పూర్తి చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. 2 సంవత్సరాలు కావస్తుంది, కనీసం 100 మీటర్లు కూడా సేఫ్టీ వాళ్ళు కట్టలేకపోయారు. 1 నెలకు వస్తారు, 10 రోజులు పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 1 నెలకు వస్తారు, 10 రోజులు పనిచేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ వాళ్ళు తొందరగా నిర్మించి జనార్దన్ రెడ్డి కాలనీకి భగత్ సింగ్ కాలనీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు, తొందరగా చేయాలని కోరుకుంటారు. ఈ అపార్ట్మెంట్ కట్టినారు, అపార్ట్మెంట్ 1st ఫ్లోర్ మునిగిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి 8 పెన్న అపార్ట్మెంట్లో 1st ఫ్లోర్ మునిగిపోయిందంటే ఎంత లావు నీరు వచ్చింటుందో మీరే ఆలోచించాలి. దానికి అధికారులు దీన్నైనా పట్టించుకొని ఇప్పుడు తొందరగా పనిచేయాలని కోరుకుంటారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రక్షణ గోడ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం తిరుపతి చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుపతిలో సిట్టు బృందం పర్యటనకు సంబంధించిన సమాచారం ఏమిటి? శర్మ, సాధారణ ఎన్నికల పోలింగ్ అనంతరం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం సభ్యులు కొద్దిసేపటి క్రితం తిరుపతి చేరుకున్నారు. విచారణ బృందంలోని సభ్యులైన ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డిఎస్పీ రవి మనోహరాచారితో కూడిన అధికారుల బృందం తిరుపతి నగరం సమీపంలోని పద్మావతి మహిళా విద్యావరణంలోను, అదేవిధంగా చంద్రగిరి మండల పరిధిలోని కూచివారిపల్లి గ్రామ పంచాయతీలో కూడా విచారణ నిర్వహిస్తున్నారు. తిరుపతికి చేరుకున్న ప్రత్యేక విచారణ బృందం సభ్యులు స్థానిక అధికారులతో, పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారు. పోలింగ్ అనంతరం మహిళా విశ్వవిద్యాలయంలో అంటే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కు అతి సమీపంలో చంద్రగిరి నియోజకవర్గ తెదేప అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, ఆ తర్వాత చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి నమోదు చేసిన కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆ సంఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, వారికి సంబంధించి ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, కేసులు నమోదు చేసిన సంఘటనకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారన్న వివరాలు కూడా స్థానిక పోలీస్ అధికారుల నుంచి ఎస్వి మహిళా విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్లోను, అదేవిధంగా తూర్పు పోలీస్ స్టేషన్లోను డిఎస్పి స్థాయి అధికారులతోనూ పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. వీరందరితో మాట్లాడిన తర్వాత, వెడ్డింగ్ పరిశీలించిన తర్వాత మహిళా విశ్వవిద్యాలయంలోను, అదేవిధంగా చంద్రగిరి మండలం కూచివారిపల్లి రామిరెడ్డిపల్లి ప్రాంతంలో పోలింగ్ జరిగిన రోజు రాత్రి
వైకాపా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచిన సంఘటనకు సంబంధించి కూడా విచారణ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా విశ్వవిద్యాలయం దగ్గర చంద్రగిరి నియోజకవర్గ తెదేప అధ్యక్ష పులివర్తి నానిపై దాడికి సంబంధించిన వివరాలను ఇప్పుడు సేకరిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు. నారాయణ, శ్రీకాకుళం జిల్లా వంశధార పరివాహక ప్రాంతాలను సాగునీటి సమస్య వేధిస్తోంది. కుడి ఎడమ ప్రధాన కాలువల నిర్వహణను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు. మరమ్మతులు చేయకపోవడంతో షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా నీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వంశధార ప్రాజెక్టు నిర్మించి 5 దశాబ్దాలు గడుస్తున్నా కాలువలు షట్టర్ల మరమ్మతులను పట్టించుకోలేదు. 2005లో షట్టర్ల మార్పిడికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ వ్యవహారంలో అవినీతి జరగడంతో అప్పట్లో 33 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు సాగుతుండటంతో షట్టర్ల పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వంశధార కాలువలపై 2450 షట్టర్లు అవసరం ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏ కాలువపై చూసినా షట్టర్ల స్థానంలో కర్రచెక్కలు, గడ్డివాములే దర్శనమిస్తున్నాయి. షట్టర్ల సమస్యతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆపోతున్నారు. ఒరిజా మేజర్ డిస్ట్రిబ్యూటర్ మీద మాకు నీళ్లు రావట్లేదు సార్. 2 సంవత్సరాల నుండి పంటలు పూర్తిగా పోయినాయి, పూడికలు తీయట్లేదు, సట్టలన్నీ పోయినాయి. మేము ప్రతి సంవత్సరం వెళ్ళి పూడికలు మేము తీస్తున్నాం, ఊరోళ్ళని తీస్తున్నాం, కానీ మాకేం ప్రయోజనం లేదు. ప్రతి సంవత్సరం పంటలు పోతున్నాయి. చెప్పాము, చాలాసార్లు చెప్పినాము, అప్లికేషన్లు పెట్టాము, తిరిగినాం, కానీ ఏం ప్రయోజనం లేదు. వలసలు వెళ్ళిపోతున్నాం సార్, విశాఖపట్నం అని, హైదరాబాద్ అని, బెంగళూరు అని, ఎక్కడికి వెళ్ళాలి మరి, వెళ్ళకపోతే వెళ్ళకవద్దు సార్. తామరాపల్లి కానించి మాకు నీరు వాంటింగ్ ఏటి వాంటింగు, ఎక్కడ పడితే అక్కడ ఇంజిన్లు పెట్టేస్తాను. ఆ ఇంజిన్ల వల్ల మాకు నీరు రావడం లేదు. ఆ ఇంజిన్ మీరు ఆఫ్ చేసినాడే మాకు నీరు వస్తుంది. లేదా గడ్డ తవ్వడం అంతా తవ్వడము చేయడము చెందడం అంతా మా వసతి కాదు. మా గడ్డ తవ్వినా మాకు నీరు రాదు. కాలువలు కరెక్ట్గా పని చేయడం వల్ల, కాలువల్లో పూడికలు తీయడం వల్ల చెరువులు ఫుల్ అవ్వట్లేదు. చెరువులు ఫుల్ అవ్వడం ఆటోమేటిక్గా నీరు సమస్య వస్తుంది. మొగంక ఇప్పుడు కిందరాపేటకి వెళ్ళి చాలా ఆగి ఓపెన్ చేసేది, చాలా పంచాయతీ మా సర్పంచ్ మాకు కిందకి బస్సు వాళ్ళు చెల్లి ఆ మెండలో ఆలకాయ కూర్చొని కింద ఉన్న పరిస్థితి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంపీపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కాబట్టి కింద ఊరు లేరు. పని చేయకపోవడం వల్ల ఆలకాయకి వెళ్ళిపోతుంది వాటర్, ఇటు రావట్లేదు కొంత. ఈ కింద ఉన్న సంగతి ఏంటి, ఇది వరకు ఉమ్మదారు వచ్చిన తర్వాత మహా యాసకాలం మాకు నీరు వాంటింగ్ లేదు. ఆఫీసర్లు వచ్చి డేట్ ప్రకారంగా వచ్చి జీప్తో వచ్చి తనిఖీ చేశారు. వీళ్ళకంతా కళాశాలు లేరు అంటారు. రైతులు మేము దెబ్బలాడుకోవాలా? వంశధార కాలువ ద్వారా నీరొచ్చిన గుర్రపు డెక్కతో పిల్ల కాలువలు పూడిపోయాయి. ఏటా రైతులే చెరవు తీసుకుని గుర్రపు డెక్క తీసేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మెయిన్ కాలువ బాగు చేయకపోవడం, ఈ గుర్రపు డెక్క ఎక్కువగా కాలువలు అంటుండడం, పూర్తిగా నిర్లక్ష్యం చేసి సెట్టర్లు అన్ని తుప్పు పెట్టిపోయి ఎక్కడ బాగు చేయడం కానీ ఎక్కడ మెయింటెనెన్స్ చేయడం కానీ, కాలువ మెయింటెనెన్స్ అనేది, ఇరిగేషన్ మెయింటెనెన్స్ అనేది గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ చేయలేదు. మాకు తెలిసినంత వరకు కాలువలు వచ్చినాయి, ఇప్పటి వరకు కాలువ రిపేర్ చేయడం లేదు. ఎక్కడోటి ఈ గురబడక పేరుకుపోయింది, ఎక్కడ పడితే అక్కడే ఎంత అంత నీరు వచ్చినది, గడ్డ వల్ల పూర్తిగా నీరు నడ్డం లేదు. వంశధార ఎడమ కాలుపై షట్టర్లు లేకపోవడంతో 1000 ఎకరాలకు సరైన సమయానికి నీరందక పంట నష్టపోతున్నామంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించట్లేదంటూ ఆందోళన చేస్తున్నారు.